మధ్యాహ్న భోజనం తిని 11 మంది విద్యార్థులు అస్వస్థత. చంద్రగొండ మండలం పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సుమారు 20 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని చంద్రగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. విద్యార్థులు విపరీతంగా దగ్గుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం భోజనం ఇప్పుడు దాకా కూడా గుర్తించకపోవడం బాధాకరం. గుర్తించినాక కూడా మరి ఇక్కడ గంట నుంచి జరుగుతుంది, కలెక్టర్ గారికి అందరూ చెప్పినా కూడా యుద్ధ ప్రాతిపదిక కొంత సిబ్బందిని మెడికల్ సిబ్బంది ఇక్కడ ఎవరు ఏర్పాటు చేయమంటే చేసే పరిస్థితి కూడా లేదు. మరి గిరిజనుల పట్ల ఎక్కడ లేని ప్రేమ వర్గమంచి ఈ రాజకీయ వ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, చిన్నపిల్లలు అడితే చెప్తున్నారు బాధాకరం ఇళ్ళ నుంచి కూరలు తెచ్చుకోమంటారట. ఇవాళ బాలల ప్రేమికుడు భారత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు పుట్టినరోజున ఉడికి ఉడకని గుడ్లు ఉడికి ఉడకని అన్నం పెట్టి పిల్లలను హాస్పిటల్లో పాలవడానికి కార్యక్రమం తక్షణం చర్య తీసుకోవాలా. ఇంకోటి కూడా సరిపోని మెను ఇచ్చి కూడా వాళ్ళకి సరైన భోజనం పెట్టమంటే ఇదేమీ అక్షయ పాత్ర కాదు. వాళ్ళు సరిపడా ఎంత మెను ఇవ్వాలా అనేది కూడా మరీ కొలిసి పెట్టి వంట వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా సరైన వసతులు లేకుండా మరి పరిస్థితి కలిపి బాధాకరం. ఇప్పటికైనా పాలకులు పిల్లల పట్ల ప్రేమ చూపెట్టండి. అత్యంత బాధాకరం ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర గణోత్సవాలు జరుపుకుంటూ భారత ప్రథమ తర్వాత ఈ పోగలగూడ హైస్కూల్లో పిల్లలు కొంతమంది వాంతులైనట్టు, కొందరికి దగ్గు వచ్చినట్టు, కొంతమంది వాంతులు చేసుకోవడం ఇవన్నీ జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది స్పందించి వాళ్ళందరినీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డాక్టరు మరియు సిబ్బంది అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఇతర ప్రముఖులందరూ కూడా కలిసి వైద్య సేవలు అందించింది. ఇప్పుడు పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా ఏమన్నా వచ్చినా ఏమన్నా చూసుకోవడానికి నేను వచ్చాను. అందరు కూడా పిల్లలు ఎవరు తల్లిదండ్రులు బాధపడవలసిన అవసరం లేదు. చాలా 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 మైనర్ ఎలిమెంట్స్ తోటి వచ్చాను. ఇక్కడి నుంచి వీళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా అందరు హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా మేము వాళ్ళని ఈ రోజంతా కూడా మేము ఎవాల్యుయేట్ చేస్తాం, వాళ్ళని చూస్తూనే ఉంటాం. అంతా బాగున్నారు. ఎవరు హాస్పిటల్ వచ్చింది అనేది ఇప్పుడు మేము ఫుడ్ ని పరీక్ష చేయాలి. పద్ధతి కాదు ఇది, నీది పద్ధతి కాదు, మన పద్ధతి పిల్లలు మన పద్ధతి ఎవడా పండుకుంటావు.